మధ్యమానికి అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య వ్యవస్థాపకులు కానూరు చేసిన సేవలు మరువలేనివని శ్రీ నటుడు ఆర్ నారాయణమూర్తి అన్నారు. కమ్మంలో జరిగిన కానూరు వెంకటేశ్వర సంస్కరణ సభలో పాల్గొన్న ఆయన కానూరు అంకిత భావాన్ని కొనియాడారు. అలాగే ఒగ్గు బుర్రకథలను విప్లవోద్యమానికి పరిచయం చేయడంలో కానూరు చేసిన సేవలను గుర్తు చేశారు. ఎవడబ్బా సొమ్ముని కులుగుతున్నావు రామాని దేవుణ్ణే ప్రశ్నించిన కంచర్ల గోపన్న మన కానూరు తాత. నేను రాసిన ఈ కావ్యాలు గాని పాటలు గాని పద్యాలు గాని సాళువ నరసింహరాయలకు ఇవ్వను అంకితం. రాజుల పాలు చేయను, అది ప్రజల పాలు చేస్తానన్న ప్రజాకవి మహాకవి అన్నమాచార్యుడు మన కానూరు తాత. నా కవితలు ఎవరికో నేను అమ్మను, డబ్బుకు లొంగిపోను. నేను రైతుని, నా దేవుడికి అంకితిస్తాను, నా సరస్వతిని నమ్ముకోను, నా ప్రజలకి అంకితిస్తానన్న పోతన బెమ్మర పోతన మన కానూరు తాత.